ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18:19. సహోదరి సహోదరులారా, మనము ఏ రకంగా ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడో, మనము మరొకరితో కలిసి చేసే విజ్ఞాపన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, మన మనస్సుల్లో, ఉద్దేశాల్లో, నమ్మకంలో ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ వాగ్దానం మనకు తెలియజేస్తుంది. దక్షిణ కొరియా అనే దేశంలో పాల్ యాంగిచో అనే దైవసేవకుడు ముగ్గురితో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తూ సంఘమును ప్రారంభించారు. నేటికి అది ప్రపంచంలోనే అతిపెద్ద సంఘముగా అయ్యింది. ప్రతి ఆదివారము 25,00,000 మంది ఆ సంఘములో దేవునిని ఆరాధిస్తారు. ప్రియులారా, మనము ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో, మన సంఘములో, మన సమాజంలో జరగడాన్ని కల్లారా చూస్తాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని. ప్రియులారా, దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని. ప్రియులారా, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని, నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అపోస్తలుడైన పౌలు రోమిలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్త యగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి నీ నామమును ఏకీభవిస్తారో అక్కడ నీవు ఉంటావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము ఏకీభవించి ఎడతెగక ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ అద్భుత కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా సంఘములో, మా సమాజంలో జరిగించమని వేడుకుంటూ
మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.